మచిలీపట్నం మండలం ఉల్లిపాలెం చిన్నపోతేపల్లి గ్రామాలలో వరుస దొంగతనాలు. వేలుముద్రల సేకరణలో క్లూజ్ టీం రంగంలో దిగిన బందరు రూరల్ పోలీసులు. మచిలీపట్నం చిన్నపోతేపల్లి గ్రామంలో సొంటి నాగేశ్వరరావు ఇంట్లో చోరీ. 190,000 రూపాయలు డబ్బులు మాయం చేసిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేసిన వైనం. వివరాలలోకి వెళ్తే సొంటి నాగేశ్వరరావు వృత్తిరీత్యా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నపోతేపల్లి గ్రామంలో సొంత ఇంట్లో భార్య కొడుకు కోడలతో నివాసముంటున్నారు. యథావిధిగా వ్యాపారం నిమిత్తం నాగేశ్వరరావు వెళ్లగా భార్య కొడుకు కోడలు బంధువులు ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి 190,000 రూపాయలు నగదు చోరీ చేశారు. అయితే ఇంట్లో ఉన్న ఇతర బంగారు నగలు వెండి వస్తువులు చోరీకి గురవకపోవడం విశేషం. క్లూస్ టీమ్ నమూనాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు పోతేపల్లి గ్రామంలో గ్యాస్ గొడవం పక్కన సొంటి నాగేశ్వరరావు ఆయన సాయిబాబు గుడి దగ్గర కూరగాయలు వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసి ఆయన ఇంట్లో పొద్దున్న ఆయన 7 గంటలకి కూరగాయల వ్యాపారం కోసం వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి కోడలు ఇద్దరు కూడా గుడ్లవల్లేరు లేదు ఫంక్షన్ ఉండగా ఫంక్షన్ కోసమని 10:30 మధ్యలో గుడ్లవల్లేరు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి సాయంత్రం 5 గంటలకు వచ్చి చూసుకునేసరికి తాళం తీసి చూసేసరికి లోపల బీరువా బ్రేక్ అయి ఉంది. చూస్తే రైట్ సైడ్ ఉన్న ఇంటి డోర్ నుంచి పగలగొట్టి లోపలికి వచ్చి బీరువా పగలగొట్టి బీరువాలో ఉండే నగదు అవి తీసుకువెళ్ళారు. దానికి సంబంధించిన బంగారం చైన్లు అవన్నీ కూడా బీరువాలోనే దొరికాయి. మిగతా అన్ని పోలేదు. ఓన్లీ కొంత క్యాష్ మాత్రం పోయింది. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేశాము. వెలుముద్రల వాళ్ళు కూడా క్లూస్ టీంని పిలిపించాము. క్లూస్ టీం ద్వారా వెలుముద్రలు అవి గ్యాదర్ చేసి దాని ద్వారా కేసులు రేజ్ చేస్తాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్. హలో అండి, దిస్ ఇస్ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యాంకర్ సోనియా చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. హాయ్ అండి, నేను మీ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. ఈ పబ్లిక్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.